राष्ट्र में ये ग्रामा की वेल्ला अभिवृद्धि कनिपिस्तुंदनी राष्ट्र होंमंत्री मेकतोटि सुचरित अन्नारु। तूर्पु गोदावरी जिल्ला जग्गंपेटलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो आमे मात्लाडारु। राष्ट्र में 2000 कोट्ल पैबडि रहदारुल निर्माण जरुगुतुंदनि चेप्पारु। मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी विद्य वैद्य व्यवसाय रंग में पेद्द मार्पुलु तीसुकोच्चारनि तेलियजेशारु। రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు। నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఆసుపత్రులు అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు। జగనన్న విద్యా దీవెన జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్థులకు సహాయం అందించడం జరుగుతుందన్నారు। మహిళల రక్షణ కోసం దిశ చట్టం ఏర్పాటు చేసి వాలంటీర్లు మహిళా పోలీసుల ద్వారా అవగాహన దిశ యాప్ ను ఇన్స్టాల్ చేయించడం జరుగుతుందన్నారు। పార్టీ ప్రాంతం చూడకుండా అన్ని వర్గాల వారికి జగన్ పాలనలో సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతుందన్నారు। ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు జోదుల చంటిబాబు, నాగులపల్లి ధనలక్ష్మి, హౌసింగ్ బోర్డ్ చైర్మన్ దౌలూరు దర్బాబు ఉన్నారు। చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు గత ఈ రోజు ఈ మూడో సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో డ్యాంలన్ని నిండి రైతాంగానికి సకాలంలో సాగునీరు అందుతూ ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు। మరి ఈ రోజు రైతులకు సంబంధించి రైతు భరోసా కార్యక్రమం ద్వారా అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, మంచి పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తా ఉన్నారు। అదే విధంగా విద్యా రంగంలో మనకు ఎక్కడైతే విద్య పరిపూర్ణంగా ప్రతి ఒక్కరికి అందాలి అని చెప్పి ఈరోజు ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు మనకు అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, జగనన్న విద్యా కానుక కానివ్వండి, అదే విధంగా జగనన్న గోరుముద్ద కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ పాఠశాలల్లో కల్పిస్తూ మరి ఫీజ్ రీయింబర్స్మెంట్ ద్వారా విద్యా దీవెన వసతి దీవెన ద్వారా మరి ఉన్నత చదువులకు చదువుకునేటువంటి విద్యార్థులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి। అదేవిధంగా మరి ఈరోజు ప్రపంచమంతా కూడా కరోనా మహమ్మారిని బారిన పడి కష్టపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి మనకు వైద్యం అందించే విధానంలో మరి కరోనా పరీక్షలు చేసిన దగ్గరను కానివ్వండి, ఈరోజు వ్యాక్సినేషన్లో కానివ్వండి, మన రాష్ట్రం అన్నిటికంటే కూడా ఉత్తమంగా ఉన్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు। కోవిడ్ కేర్ సెంటర్లలో మరి ప్రత్యేకించి మొన్న సెకండ్ వేవ్లో అయితే ఆక్సిజన్లో ఎక్కడా కూడా కొరత రాకుండా చూసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా సమీక్షించడం చేసి ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూసుకున్నటువంటి పరిస్థితి మనకందరికీ